ప్రపంచ శ్రేణి పరిశుభ్ర బీచ్ల జాబితాలో విశాఖ చోటు సంపాదించుకుంది. బ్లూ ఫ్లాగ్ బీచ్గా ఋషికొండ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన 8 బీచ్లలో విశాఖకు చోటు దక్కడం విశేషం. ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు పేరుతో ప్రపంచ బ్యాంకు నిధులతో దేశంలోని కొన్ని బీచ్ల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నాంది పలికిన విషయం తెలిసిందే. ఇందుకు దేశవ్యాప్తంగా 13 బీచ్లను సిద్దం చేయగా వాటిని పరిశీలించిన కేంద్ర కమిటీ 8 బీచ్లను ఎంపిక చేసింది. ఋషికొండ బీచ్ 3 ఏళ్లలో 7 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గత నెలలో నేషనల్ జ్యూరీ ఋషికొండ బీచ్తో పాటు మరో 7 బీచ్లను ఎంపిక చేసి వాటి వివరాలను డెన్మార్క్లోని కోపెన్హేగన్లో పర్యావరణ అవగాహన సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఎఫ్ఏఈ అనే సంస్థకు పంపించింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇచ్చే సంస్థ ఇదే. బ్లూ ఫ్లాగ్ రావాలంటే 33 అంశాల్లోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఎఫ్ఈఈ సంస్థ నిపుణులు తనిఖీ చేసి అత్యంత కఠినమైన అంశాల ప్రాతిపదికన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ జారీ చేశారు. బీచ్లో స్నానానికి వినియోగించే నీళ్ల నాణ్యత, పర్యావరణ యాజమాన్యం, రక్షణ కోసం చేపట్టే చర్యలు వంటివి ప్రధానమైనవి. పరిశుభ్రమైన పరిసరాలు, స్వచ్ఛమైన నీరు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని పర్యాటకులకు కల్పించడం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ప్రధాన లక్ష్యం. ఒకేసారి దేశంలోని 8 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ దక్కించుకున్న ఘనత భారత్కు మాత్రమే దక్కిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేశారు. అటు మోదీ సైతం హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. విశాఖలోని ఋషికొండ బీచ్తో పాటు గుజరాత్ ద్వారకలోని శివరాజ్పూర్ బీచ్, డియాలోని గోగ్లా బీచ్, కర్ణాటకలోని కాసర్కోడ్ పడుబిద్రి బీచ్లు, కేరళలోని కప్పడ్ బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ దక్కింది.